హలో ఫ్రెండ్స్ ఈరోజు ద బెస్ట్ బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇప్పటికే నెంబర్ ఆఫ్ బిజినెస్ బెస్ట్ బిజినెస్ ఐడియాస్ ఒక టూ హండ్రెడ్ ప్లస్ పైనే ఇంకా ఉండే ఉంటాయి మీరు ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి మీకు కంపల్సరీగా ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా అయితే దొరుకుతుంది అలాగే ఈ రోజు కూడా మనం ఒక అలాంటి బిజినెస్ ఐడియా గురించే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈ మధ్య కాలంలో బిజినెస్లకి ఉన్న డిమాండ్ అన్ ఇంత కాదు తక్కువ పెట్టుబడితో పాటు తక్కువ శ్రమ ఉండడమే కాదు మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది మామూలుగా బాగా శ్రమతో కూడిన ఉద్యోగాలు చేయడం వల్ల అంత ఇన్కమ్ ఉండదు కానీ బిజినెస్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్ అయితే వస్తుందని గ్యారంటీ గా చెప్పొచ్చు అందుకే చాలా మంది బిజినెస్ ల వైపు అడుగులు వేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్ లో కూడా చాలా రకాల బిజినెస్ లు నడుస్తున్నాయి అందులో రీటైలర్ తయారీదారు రిలీజింగ్ ప్రాంచైజ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల మోడల్స్ లలో బిజినెస్ లు ఉన్నాయి మామూలుగా బిజినెస్ అనగానే ప్రారంభంలోనే కొన్ని లక్షల్లో బిజినెస్లు మొదలు పెట్టాలేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ కేవలం వేల రూపాయలతో కూడా చేసే బిజినెస్లు ఉన్నాయన్నమాట పదివేల రూపాయలతో బిజినెస్లు చేసినా కూడా లక్షల్లో ప్రాఫిట్ అయితే వస్తుంది కాబట్టి బిజినెస్ చేయాలని అనుకున్న వాళ్ళు మా ఛానల్లో బిజినెస్ ఐడియాస్ గురించి ఇప్పటికీ చాలా వీడియోస్ చేశాం కంపల్సరీగా మీకు నచ్చిన బిజినెస్ ఐడియా ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకౌన్ క్లిక్ చేయండి పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అలాగే ఈ రోజు మరో అద్భుతమైన బిజినెస్ ఐడియా మీ ముందుకు వచ్చేసాను ఇంకా ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి బిజినెస్ మీద మంచి ఐడియా వస్తుంది మీకు కాలస్యం ఎందుకు వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం చెప్పుకోవే బిజినెస్ వచ్చేసి సోంపు బిజినెస్ అదేంటి సోంపు బిజినెస్ కూడా చేయొచ్చా అని ఆశ్చర్యపోతున్నారా అవునండి ఈ బిజినెస్ కూడా చేయొచ్చనే చెప్పాలి ఎందుకంటే మార్కెట్లో సోంపు కూడా మంచి డిమాండ్ ఉంది చాలా వరకు సోంపు గింజలను మనం భోజనం చేసిన తర్వాత తీసుకుంటూ ఉంటాం కదా అందుకే రెస్టారెంట్స్ చిన్న చిన్న హోటల్స్ పార్టీస్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం తర్వాత సోంపు ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు చాలామంది ఇంట్లో కూడా సోంపు వాడుతూ ఉంటారు సోంపు గింజల్లో జింక్ కాల్షియం సెలీనియం లాంటి ఖనిజాలు మరెన్నో ఉంటాయి కాబట్టి భోజనం తర్వాత తీసుకుంటే మంచిది అని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు అందులో అంతేకాదు సోంపు గింజలు తినడం వల్ల చర్మం రక్షణకి కూడా బాగా సహాయపడతాయి అలా సోంపు వాడకం ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో చాలా రకాల ఫ్లేవర్స్ తో సోంపు రెడీ చేసి సేల్ చేస్తున్నారు కాబట్టి ఈ బిజినెస్ చేస్తే మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది మరి ఈ బిజినెస్ ప్లాన్ ఏంటి ఎలా చేయాలనేది మనం చూద్దాం సోంపు బిజినెస్ చేసుకోవడానికి ప్లేస్ కావాల్సి ఉంటుంది కారణం కొన్ని మిషనరీస్ అవసరం ఉంటుంది కాబట్టి కనీసం వంద గెజాల నుండి రెండు వందల గెజాల వరకు స్థలం అవసరం ఉంటుంది ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫుడ్ ఫుడ్ డిపార్ట్ సంబంధించిన లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ట్రేడ్ లైసెన్స్ జిఎస్టీతో పాటు ఎఫ్ఎస్ఎస్ఏ నుండి మనం రిజిస్ట్రేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇవి లోకల్ గా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కి మనం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట అది పెద్ద రిస్క్ ఏం కాదు ఈజీగానే అయిపోతుంది తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది అంతేకాకుండా పవర్ కి సంబంధించిన కొత్త సర్వీస్ కూడా మనం తీసుకోవాలి ఎందుకంటే మిషనరీస్ పవర్ సప్లైతో నడుస్తుంది కాబట్టి ఇక ఈ బిజినెస్ నడిపించాలంటే ఒక లోగో తో పాటు బ్రాండింగ్ ఏర్పాటు చేసుకుని కంపెనీ రిజిస్ట్రేషన్ ఈ బిజినెస్ కి కమిషన్ మిషనరీస్ అవసరం ఉంటుంది కాబట్టి ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుండి ఎన్ఓసి మనం తీసుకోవాలి అంతేకాకుండా పొల్యూషన్ డిపార్ట్మెంట్ బోర్డు నుండి కూడా ఎన్ఓసి తీసుకోవాలి ఇక సోంపు బిజినెస్ చేయాలి అంటే అందులో ఎన్ని రకాల సోంపులు ఉన్నాయో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే సోంపులలో నార్మల్ అనేక రకాల ఫ్లేవర్స్ సోంపులు గులాబీ సోంపు ఎలాచి సోంపు మసాలా సోంపు జీరా ఫ్లేవర్ సోంపు మిఠాయి సోంపులు ఉంటాయనమాట ఇక ఈ మధ్య మార్కెట్లోకి కాశ్మీరీ మిర్చి ఫ్లేవర్ సోంపు కూడా రాగా ఇది కాస్త ఘాటుతనంతో ఉండడంతో దీని వాడుకు కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సోంపు బిజినెస్ చేసేవాళ్ళు ఈ రకమైన ఫ్లేవర్స్ సోంపుకి సో ఫ్రెండ్స్ మీరు కనుక సోంపు బిజినెస్ చేయాలి అనుకుంటే ఏ రకమైన ఫ్లేవర్స్ మీకు కావాలో మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక ముందుగా చెప్పుకున్న సోంపు రకాల ఫ్లేవర్స్ మాత్రం రుచికి బాగా ఉంటాయి అయితే సోంపును ఉత్తరప్రదేశ్ ఢిల్లీ సూరత్ ముంబై హైదరాబాద్ స్పైసెస్ మార్కెట్ నుండి క్వింటే లెక్కన మనం హోల్సేల్ ధరకి కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట లేదంటే ఆన్లైన్లో కూడా ఎవరైతే సోంపు సేల్ చేస్తారో వారి దగ్గర నుండి కూడా మనం నచ్చిన క్వాలిటీతో తీసుకోవచ్చు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వాళ్ళే షాప్ దగ్గరికి డెలివరీ చేస్తారు అయితే మార్కెట్లో అనేక రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఒకవేళ కొత్త ఫ్లేవర్స్తో సేల్ చేయాలి అనుకుంటే నార్మల్ సోంపును తీసుకొని కావాల్సిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు లేదా కంపెనీల ఫ్లేవర్స్తో కూడిన సోంపును ఎలా తయారు చేస్తారు అలా అయినా కొనుగోలు చేసి ప్యాక్ చేసి సేల్ చేసుకోవచ్చు అనమాట అయితే నార్మల్ సోంపుల్లో ఫ్లేవర్స్ ఎలా మిక్స్ చేయాలో కూడా కంపెనీ వాళ్ళు తెలుపుతారు లేదు ముందు కొన్ని రోజులు నార్మల్ సోంపు అమ్మినా కూడా ఆ తర్వాత ఫ్లేవర్ సోంపు సేల్ చేసుకోవచ్చు ఇక సోంపు బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్స్ వచ్చేసి సోంపు మింట్ బాల్స్ మిషనరీస్ ఫారాఫినాయిల్ ఫినాయిల్ ఎలాచీ పట్టిక బెల్లం లాంటి చిన్న చిన్న చిప్స్ అయితే అవసరం ఉంటుందన్నమాట ముఖ్యంగా కావాల్సిన ఫ్లేవర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇక ఈ బిజినెస్కి కావాల్సిన మిషనరీస్ వచ్చేసి ఆల్ మిక్సర్ మిషన్ బ్యాచ్ ప్రింటర్ మిషన్ ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్ లేదా నాన్ ప్రోగ్రామింగ్ మిషన్ తీసుకోవాలి ఇక ప్యాక్ చేయడానికి కవర్స్ అవసరం ఉంటాయి కాబట్టి బ్రాండింగ్తో కవర్ తీసుకోవాలి మీకు నచ్చిన మీ సొంత బ్రాండ్తో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఈ ప్యాకెట్స్ మనం ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఒక కిలో వరకు ప్యాక్ చేసుకోవాలి కాబట్టి ముందుగానే మనం కవర్స్ దాన్ని బట్టి ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఒక కిలోకు మార్కెట్లో నూట ఇరవై రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయల వరకు ప్రైమ్ క్వాలిటీ సోంపు దొరుకుతుంది ఇక ఐదు వందల యాభై రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు తో దొరుకుతుంది ఇక నార్మల్ సోంపుకి ప్యాక్ చేశాక అన్ని ఖర్చులు పోగా కిలోకి మనకి ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు ప్రాఫిట్ కూడా ఉంటుంది ఒకవేళ ఫ్లేవర్స్ సోంపు ప్యాక్ చేశాక అన్ని ఖర్చులు పోగా యాభై నుండి అరవై రూపాయల వరకు ప్రాఫిట్ కూడా వస్తుంది అంటే నెలకి లక్షలు ఆదాయం మనం సంపాదించుకోవచ్చు అయితే పెట్టుబడి వచ్చేసి అంటే అన్ని రకాల మిషనరీస్తో పాటు ప్లేస్ రా మెటీరియల్స్ రిజిస్ట్రేషన్ ఇలా అన్నిటి కలిపి దాదాపు మనకి ఒక పది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒకవేళ ఐదు లేదా ఆరుగురు స్టాఫ్తో భారీగా బిజినెస్ చేయాలనుకుంటే కనీసం ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది ఇక సోంపు ప్యాకింగ్ ప్రాసెస్ తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలి అంటే కిరాణా షాప్స్ కావచ్చు ఫ్యాన్సీ స్టోర్స్ హోటల్స్ రెస్టారెంట్స్లకి మనం సేల్ చేసుకోవచ్చు సూపర్ మార్కెట్స్కి అలా కూడా మనం సేల్ చేసుకోవచ్చు అంతేకాకుండా రీటైలర్ అవుట్లెట్స్కి చిన్న చిన్న కిరాణా షాప్స్కి పెద్ద పెద్ద మార్కెట్స్లో కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు బ్రాండింగ్ ఉంటుంది కాబట్టి సోషల్ మీడియా ద్వారా కూడా ఈ బిజినెస్ మనం చేసే ప్రమోషన్ కూడా చాలా అవసరం ఉంటుంది కాబట్టి యాడ్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రమోషన్ చేసి ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట ఇంకెందుకు ఫ్రెండ్స్ వెంటనే ఈ బిజినెస్ లో చేరి లక్షల్లో ఆదాయం అనేది పొందండి ఇక మరిన్ని బిజినెస్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు చెప్పినట్లుగా వీడియోస్ ని లైక్ చేయండి చివరి వరకు చూడండి బిజినెస్ నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్పడం జరిగింది మీరు కూడా బిజినెస్ చేయాలి అనుకుంటే దగ్గరలో ఉన్న ఇలాంటి బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి సలహాలు సూచనలు తీసుకొని అప్పుడు బిజినెస్ లోకి అడుగేయండి మంచి ప్రాఫిట్స్ బిజినెస్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి బెస్ట్ బిజినెస్ ఐడియాస్ కోసం మనీ ఫ్యాక్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో